మునుగోడు ఉప ఎన్నిక కొమట్రెడ్డి బ్రదర్స్ రాజకీయ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేసింది అన్నదమ్ములిద్దరి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడ్లా తయారైంది ఇక తెలంగాణ ప్రజల్లో టిఆర్ఎస్ కు ఉన్న అభిమానంతో పోటీ పడి నువ్వా నేనా చూసుకుందామని జబ్బలు చరిచిన రాజగోపాల్ రెడ్డి ఇక చివరకు భారంతో వెనుదిరగాల్సి వచ్చింది ఇక తమ్ముడినే నమ్ముకొని ఆయన వెంట బీజేపీలోకి చేరతానంటూ లీకులిచ్చి ప్రచారానికి కూడా దూరంగా ఉన్న భువనగిరి ఎంపీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఇక అటు సొంత పార్టీలోనూ పరువు కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు ఇక ఇద్దరిపైన కోవట్రెడ్డి బ్రదర్స్ అనే అవమానకర ముద్రపడింది భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ వీరిని నమ్మే పరిస్థితి కూడా కనపడటం లేదు గందరగోళ పరిస్థితుల్లోనే రాజగోపాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు తెలంగాణ ప్రభుత్వం పార్టీలతో ప్రమేయం లేకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ సమానంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది కానీ ఆగమాగమైన రాజ్గోపాల్ రెడ్డి తాను రాజీనామా చేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలను మంపిపెట్టే ప్రయత్నం చేశారు పైగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసేంత వరకు రెండు మూడు పార్టీల్లో చేరుతున్నారన్న వార్తలు వినపడుతూనే వచ్చాయి చివరకు పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్టు దక్కించుకొని బీజేపీలో చేయటంతో ప్రజల్లో ఆయనపై విముఖత వ్యక్తమైంది ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆయన్ను నిలదీశారు ప్రతి చోట ఆయన్ను చుక్కెదురైంది ఇక చివరికి పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ను దక్కించుకొని బీజేపీలో చేయటంతో ప్రజల్లో ఆయనపై విముఖత వ్యక్తమైంది ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆయన్ను నిలదీశారు ప్రతి చోట ఆయనకు చుక్కెదురైంది అనుకున్నట్టుగానే చివరకు రాజగోపాల్ అపచయాన్ని మూటగట్టుకున్నారు ఇక ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తే ప్రజలు తగిన శాస్తి చేశారని ప్రత్యర్థి పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడ్లా తయారైంది రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్రెడ్డి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఇక తమ్ముడితో పాటు పార్టీ మారడమా తనను ఈ స్థాయికి చేర్చినా కాంగ్రెస్లోనే ఉండటమా అనేది తేల్చుకోలేకపోయారు ఇదే సందిగ్ధంతో తన తమ్ముడిని గెలిపించాలంటూ ఫోన్ ద్వారా పలువురు నేతలతో మాట్లాడిన ఆడియోలు బయటపడటంపై ప్రజలు కాంగ్రెస్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది ఇక చివరకు కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారంలో కూడా పాల్గొనకుండా విదేశాలకు వెళ్లిపోయారు ఇంతో పార్టీ పెద్దల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది ఇక తమ్ముడు గెలిస్తే ఆయనతో పాటు బీజేపీలో వెళ్తారని అప్పట్లో ప్రచారం జరిగింది వచ్చిన ఫలితం మరోలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరు నమ్మని పరిస్థితి అని వేరే పార్టీలోకి వెళ్ళలేని దుస్థితి అన్న అండదండలు ఉంటాయని భావించిన తమ్ముడు తమ్ముడు గెలిస్తే పార్టీ మారతాడనే సంకేతాలు పంపిన అన్న ఇద్దరి ఆశలు మునుగోడులో గలంతయ్యాయి ఇక నల్గొండ ప్రాంతంలో పేరున్న నేతలైన ఇద్దరికీ కోవట్ ముద్ర ఖచ్చితంగా అవమానమేనని విశ్లేషకులు చెబుతున్నారు